చంద్రబోస్ గారిని తాజ్మహల్ సినిమా ద్వారా మీరే పరిచయం చేశారని చెప్పేసి అంటారు, వారి గురించి మీరు ఏమైనా రెండు మాటలు చెప్పగలుగుతారు? యాక్చువల్లీ తాజ్మహల్ మ్యూజిక్ కంపోజింగ్స్ జరిగేటప్పుడు ఒకరోజు శ్రీనాథ్ అనే కుర్రాన్ని వెంట పెట్టుకుని చంద్రబోస్ మా ఇంటికి వచ్చాడు. ఏంటమ్మానంటే, నాకు లిరిక్ రైటర్గా ఒక ఛాన్స్ ఇస్తారేమోనని అవకాశం కోసం వచ్చాను సార్ అన్నాడు. నేను డిసప్పాయింట్ చేయకుండా, నువ్వు రాసిన పాటల్లో మంచి పాటలు నువ్వు లిరిక్ రైటర్గా పరిచయం చేయాలనుకున్నావు, నీకు బాగా ఇష్టమైన ఒక మూడు పాటలు నాకు పాడు వినిపించు అని అన్నా. నాకు నిజంగా మూడు పాటలు నచ్చాయి. మూడు పాటలు నచ్చాయి. చాలా విద్వత్తు ఉంది అందులో, చదువుకున్న ఆ జ్ఞానాన్ని మొత్తం అందులో పెట్టాడు. తప్పకుండా నువ్వు ఒక పాట రాద్దు కానీ తాజ్మహల్ అని చెప్పి అప్పుడు రామనాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళాం. తీసుకెళ్తే నాయుడు గారు అన్నారు, వెరీ గుడ్, కూర్చోండి, అక్కడ కంపోజింగ్ జరుగుతుంది కదా, అక్కడ శ్రీలేఖతో కూర్చోండి అని చెప్పి అను. అద్భుతం ఏంటంటే, నేను చంద్రబోసు శ్రీలేఖ దగ్గరికి వచ్చి సబ్జెక్ట్ అంతా వివరించి ఒక 10 నిమిషాలు మేము బయటకు వెళ్ళి వస్తాం, ఈలోగా రెడీ చేయమని చెప్పేసి చెప్పామన్నమాట ట్యూన్. ఆ అమ్మాయి చేసిన హమ్మి పిక్చర్ అంతా మనం బ్యాక్గ్రౌండ్ ప్లే చేయొచ్చు. ఇది అమ్మాయి ట్యూన్ ఇచ్చింది. నిజంగా మనవాడు ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయాడు ఆ ట్యూన్ తీసుకుని, మరోజు ఎర్లీ మార్నింగ్ నా దగ్గరికి వచ్చి ఆ పాట పాడి వినిపించాడు. చాలా బాగుంది. అంటే మంచు కొండల్లో చంద్రుడు అయితే ఇంకెంత చల్లగా ఉంటాడు అనే దాన్ని చాలా మంచి కాయనింగ్ అనిపించి, మంచు కొండల్లో చంద్రమ అనే పాట అప్పుడు నాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి బాగుందయ్యా అని చెప్పి చంద్రబోసు రమ్మన్నారు. రమ్మని తనకి పారితోషికంగా కొంత అమౌంట్ ఇచ్చాడు. నిజంగా ఆ రోజు చంద్రబోసు మర్చిపోలేంది. నాకు కూడా ఒక అద్భుతమైన రచయితను పరిచయం చేశాననే తృప్తిని అది ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. ఇంకొక గొప్ప ఇన్సిడెంట్ ఏంటంటే, ఫ్లైట్ ఎక్కాము నేను, చోటాకి నాయుడు, మొత్తం యూనిట్ 22 మంది. అన్ సీజన్లో వాడు మంచు ఉందని అబద్ధం చెప్పాడు. మేము మంచు కోసం అక్కడికి వెళ్ళాం. చోటాకి నాయుడు అన్నాడు, శివ అయిపోయావు అన్నాడు. అయిపోవటం ఏంటన్నాను, కింద చూడేముంది అన్నాడు. కింద చూస్తే మీరు నమ్మరు, రెల్లు గడ్డి. అంటే ఒక్క అగ్గిపుల్ల వేస్తే ఈ మధ్య కాలిఫోర్నియా తగలపడిన చూసారా, అలాంటి రెల్లు గడ్డి ఉంది. మంచు అనేది కంటికి ఏం మాత్రం ఎక్కడా కనపట్ల. అప్పుడు చోటాకి నాయుడికి కోపం వచ్చింది. 45 కిలోమీటర్లు పైకి వెళ్ళాం కదా రిస్క్తో, జనరేటర్ వ్యాన్ పడిపోబోయింది, దాన్ని అందరు మళ్ళీ కాపాడుకుని మళ్ళీ తీసుకెళ్ళాం. శివ ఒకటే ఒక షాట్ తీస్తా, అంతకంటే నేను తీను. కొత్త మ్యూజిక్ డైరెక్టరు, కొత్త సాంగ్ రైటరు, కొత్త డ్యాన్స్ మాస్టరు, ఆనందంగా ఈ షాటు మంచు కొండల్లోన చంద్రమా అని తీయమని డ్యాన్స్ మాస్టర్ చెప్పే మూమెంటు ఇట్లా తీయమంటే వాడు చాలా అద్భుతంగా కంపోజ్ చేశాడు ఆ పాట. సో అది ఫస్ట్ షాట్ తీస్తున్నాం. నాకు ఏంటంటే, ఈ షాట్ తర్వాత మళ్ళీ ఈ షాట్ అడిగితే సీనియర్ కెమెరామెన్, నిజమే పాపం తనకేంటే తనకు బ్యాడ్ నేమ్ వస్తుందని నేను చేయను అంటాడు. సరే ఏం చేద్దామని చెప్పి నేను, ఈ షాట్ ఎటు తీస్తున్నారు కదా, ఇది అయిపోయినట్టే కదా అని చెప్పి కొండకు అటువైపు నుంచి వెతుకుతున్నా. అక్కడ ఒక ప్యాచ్ కనపడింది, చోట అబ్జర్వ్ చేశాడు నేను అటు వెళ్ళటం. చెప్పాను కదయ్యా ఒక షాట్ కంటే తీనని, చోట రా చోట హ్యాపీగా తీద్దాంరా మనకి అని అక్కడికి తీసుకెళ్ళాను. రెండో షాట్ జరుగుతుంది. సంకల్ప బలం ఉంటే భగవంతుడు మనకి ఏం చేస్తాడనేది ఆ రోజు ప్రత్యక్షంగా నేను చూసాను. అలా ఆ సాంగ్ చాలా బాగా వస్తుందనేది ఆ రెండు షాట్లోనే నాకు అబ్జర్వేషన్లోకి కనిపించింది. సో బాగుంది అనుకునే లోపు నాకు మూడో షాట్ ఎట్లా పెట్టాలి ఇతను నొప్పించి అనే సందిగ్ధంలో కొట్టు మిట్టాడుతున్నప్పుడు భాగో భాగో అని అరుపులు వినపడ్డాయి. ఏంటి బాగో అరుస్తున్నారంటే అని అంటే, యూనిట్లో వాళ్ళందరూ, యూనిట్ వాళ్ళంతా హైదరాబాద్ వాళ్ళు లైట్ మెన్స్ అంతా, పారిపోమంటున్నారు సార్ పారిపోమని. ఎందుకు పారిపోమంటారు ఏంటి అని అంటే, వాడు దగ్గరకు వచ్చాడు. దగ్గరకు వచ్చి ఈ యూనిట్లో హిందీ తెలిసిన వాడితో మాట్లాడాడు. ఏంటంటేనండి, మంచు తుఫాన్ రాబోతుంది, మీరు వెళ్ళకపోతే ఇక్కడే కూరుకుపోతారు మీ ఇష్టం తర్వాత అని చెప్పి వాడు హడావుడి చేస్తున్నాడు. నిజంగా ఇంకో కెమెరామెన్ అయితే తక్కన బంద్ చేసి వెళ్ళిపోతాడు. భగవంతుడు చోటాలోకి ఎంటర్ అయిపోయి
మంచు కోసం వచ్చావురా, మనం చస్తే ఇక్కడే చస్తాం అన్నాడు. నాకు భగవంతుడు చోటలో కనిపించాడు. అద్భుతం ఏంటంటే ఆ మంచు పడేటప్పుడు లైట్ కవర్ అయిపోద్ది, సూర్యుడు కవర్ అయిపోద్ది. ఆ కవర్ అయినప్పుడు ఎంత మంచు పడుతున్నా ఆర్టిస్టుల ముఖాలు వెలవెలిపోతుంటాయి లైట్ లేక. అక్కడ అద్భుతం ఏంటంటే 3:00 అయింది, మేము స్టార్ట్ చేసింది ఇది కింద నుంచి 45 కిలోమీటర్ నుంచి వచ్చి 3:00 ఇటు నుంచి లైట్ పడుతుంది, ఇటు నుంచి మంచు కురుస్తుంది. మీరు నమ్మరు, 8 షాట్లు తీసాం, చుట్టూ మంచు. అంటే సంకల్ప బలం, భగవంతుడు మనకిచ్చే సహకారం, నేచర్ ఇది గొప్పతనం అది.